Perfectly all right. I'm getting so many messages regarding that bullshit on the YouTube channel of Midun Talkies. I really don't know our channel ever maintain chestnaro, but entha daridranga maintain chestnaru ante chaala chandalanga daridranga maintain chestnaru. Meeru atla kuda sampadinchukoni etta tintaru manushulani bratukulto taadukuntu common sense undada meeku? ఐ గెస్ మీరు ఈ లైవ్ చూస్తున్నట్టయితే మీకోసమే నేను ఇది లైవ్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ దట్ మిథున్ టాకీస్ పేజ్. ఏం జరిగింది అన్నది నేను చూపిస్తాను. ఎట్లయినా నేను కంప్లైంట్ నేను చేసి చేస్తాను. వాట్ ఈస్ దిస్ న్యూస్? ఐ షేర్ ది స్క్రీన్ షాట్, జస్ట్ వెయిట్. చిన్న వయసులోనే కన్ను మూసిన తెలుగు ప్రముఖ బుల్లితెర నటి ఇక లేరు. ఏం దరిద్రం మీకు ఇది? మీ 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 ఇళ్ళల్లో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ ఫోటోలు వేసి మీరు ఇలా పెట్టుకోండి. అప్పుడు మీ ఫ్యామిలీ కానీ మీ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు కానీ ఫీల్ అవ్వరు, ఓకేనా? అండ్ ఇది ఇది వచ్చి ఇది ఏంటి, ఇది ఈ న్యూస్ ఏంటి కాదు? మీకు మా సెలబ్రిటీస్ మా ఆర్టిస్ట్ బతుకులతో అటు ఆడుకోవడం తప్పించి మీకు వేరే పని ఉండదా? ఓకే, మా మీద బతకండి, తినండి, తప్పులేదు. ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్పి ఫ్యామిలీస్ బాధపడేలాగా చేయకూడదు, అర్థమైందా? నాకైతే ఆ మిథున్ టాకీస్ అనే పేజ్ వాళ్ళు దొరికితే మాత్రం ఎక్కడుంటే అక్కడ నేనేం చేస్తానన్నది తెలీదు. బికాస్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని కామన్ సెన్స్ ఉండదా మీకు? నేను కేవలం మీకోసమే ఈ లైవ్ వీడియో చేస్తున్నాను. నాకు తెలుసు మీరు అంత యూట్యూబ్లో మొత్తం తీసుకెళ్లే అంత స్టఫ్ అందరు ఛానల్స్ ఓన్లీ నాది ప్రియాంక కదే కాదు, నా ఫ్రెండ్స్ అమర్దీప్ అండ్ అర్జున్ది చాలామందివి నేను చూశాను. మరి మేము చచ్చిపోతే ఇట్లా వచ్చి ఎవరు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మా ఆత్మలు వచ్చి మాట్లాడుతున్నాయా? కామన్ సెన్సే లేదు. నేను షూట్లో ఉన్నాను, లైక్ ఐఎమ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఐ షేర్ ఆల్ ది స్క్రీన్ షాట్స్. తెలియదు డైరెక్ట్గా అలా ఎలా పెట్టేస్తారు? చనిపోయింది, సూసైడ్ చేసుకుంది, గొడవలైంది, నేను చెప్పానా మీకు వచ్చి? నువ్వు వచ్చి నా ఇంట్లో తొంగి చూసినావా? నేను ఇంకా ఇది ఒక సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఇక్కడ బూతులు మాట్లాడట్లేదు, బట్ నువ్వు దొరికితే మాత్రం నేను డెఫినెట్గా మీరు శిక్ష ఎలాగైనా అనుభవిస్తారు, నేను డెఫినెట్గా కంప్లైంట్ చేస్తాను. నేను చాలా లైట్లే ఎందుకులే అనేసి వదిలేస్తూ ఉన్నాను, బట్ మీరు ఇలా అందరి బ్రతుకులతో ఆడుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలీదు. చూసావా అక్క పోస్ట్? అమర్దీప్ నేను నీది చూశాను, నాది చూశాను, ప్రియాంక అక్క చూశాను, అర్జున్ది చూశాను. ఏమొచ్చిందో వాళ్ళకి, ఇది ఎవరో ఆ గొప్ప మహానుభావులు, అంత గొప్ప దరిద్రులు ఎవరో నాకు తెలియట్లేదు. వాళ్ళకి పాపం ఏమైనా కంటెంట్ దొరకట్లేదు ఏమో. ఓకే, మన గురించి రాయొచ్చు మాట్లాడొచ్చు తప్పులేదు తెలిసినంత వరకు, బట్ ఇలా ఏకంగా చంపేస్తారేంటో. రేపు ఈవినింగ్ ఐ గెట్ ద అడ్రస్ అక్క. అమర్దీప్ ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆన్ సోషల్ మీడియా. ఎవ్రీబడి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. నేను చాలాసార్లు రిపోర్ట్ చేశాను శిరీష గారు, లైక్ రిపోర్ట్ చేశాను మనం వీడియోకి, బట్ స్టిల్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. నాకు తెలుసా, నేను సరేలే ఇట్స్ ఆల్ హ్యాపెన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అని లైక్ తీసుకున్నాను. సో ఐఎమ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్, లైక్ ఇన్స్టాగ్రామ్ అంతా నాకు ఈ మెసేజెస్ నిండిపోతుంటే నాకు ఒకటేసారి కంగారు వచ్చేసింది. లైక్ మా ఫ్యామిలీ వాళ్ళు, మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు? ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఆల్సో, దే డోంట్ ఈవెన్ హ్యావ్ షేమ్. రమ్య, నేను డెఫినెట్గా నేను షీ టీమ్కి కంప్లైంట్ చేస్తాను. పక్కా డీటెయిల్స్ కాదు, నేను డైరెక్ట్గా ఆఫీస్ వెళ్తాను. అమ్మర్ నువ్వు వెళ్తే డెఫినెట్గా నాకు చెప్పు. అమ్మర్ ఎంత చీప్గా చేస్తున్నారు, వేస్ట్ పీపుల్. సారీ గైస్, ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ఒకసారి చూడండి, వెళ్ళి మిథున్ టాకీస్ అన్న పేజ్ నేను డెఫినెట్గా ఇప్పుడు స్టోరీలో పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా ఐ టేక్ అన్ యాక్షన్. వెయిట్ అండ్ సీ ఫర్ ద గేమ్ మిథున్ టాకీస్ గేమ్, మిథున్ టాకీస్ పేజ్. ఒక్క నిమిషం నా హాయ్ హాయ్ టు ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? సో మిథున్ ఛానల్ నాకు కూడా తెలీదు, రీసెంట్గానే నేను చూశాను. నేను బతికే ఉన్నానండి, షూట్లో ఉన్నాను, చక్కగా షూట్లు చేస్తూ ఉన్నాను, సో మూవీ చేస్తూ ఉన్నా. సో నేను చచ్చిపోయానని చెప్పి పోస్ట్ పెట్టారంట. సో నాకు సడన్గా అందరూ కాల్ చేసి నాకు పోస్ట్లని ఫార్వర్డ్ చేశారు, నేను కూడా చూశాను. నాకు తెలియదు ఏం జరుగుతుంది బయట అసలు. సో ఇలా చేయడం అలా నీచం.
నీచా తినీచం. సో నేనైతే అంత ఈజీగా వదలను మిమ్మల్ని. నేనైతే ఎవరిని గెలుపుకోను, మీ నన్ను గెలిచారు కదా. మిథున్ ఛానల్ రెడీ టు ఫేస్ ఇట్. పొచ్చ పగిలిపోద్ది జాగ్రత్త. హలో ఎవ్రీవన్, నేను ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. నాకు ఈ విషయంలో మీ సపోర్ట్ కూడా కావాలి. యాక్చువల్లీ ఏంటి అని అంటే, యూనో 10 మందికి తెలిసిన పేరు అయితే 10 మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఓకే మాట్లాడుకున్నారు కదా, పోతే పోనీలే, వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో యూట్యూబ్ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. మరీ ఘోరంగా బతుకుని మనిషి చచ్చిపోయాడని చెప్పి థంబ్నెయిల్ పెట్టి ఏం చేస్తారండి ఆ డబ్బులతో మీరు? అసలు కడుపుకు పడుతుందా మీకు ఆ ఫుడ్? కామన్ సెన్స్ ఉండాలి. నా ఫ్రెండ్ అమర్దీప్ చౌదరి, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కదా, వాడు హ్యాపీగా సీరియల్ చేసుకుంటూ బిజీగా ఉంటే వాడు చచ్చిపోయాడని చెప్పి థంబ్నెయిల్ పెట్టి మ్యాటర్ ఇంకొకటి పెట్టి ఏంటి, మీకు కామన్ సెన్స్ ఉండాలి అసలు? ఇది ఎంతవరకు రైట్? అండ్ ఛానల్ పేరు వచ్చేసి మిథున్ టాకీస్ అంట. మామూలుగా బుద్ధులు వచ్చేవి నాకు అసలు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఆ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏంది ఫాల్తూ న్యూస్ అంతా? హాయ్ హలో అందరికి, వెరీ సారీ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా లైవ్ వచ్చినందుకు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ రిగార్డింగ్ దట్ బుల్ షిట్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ మిథున్ టాకీస్. ఐ రియలీ డోంట్ నో ఆ ఛానల్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో, బట్ ఎంత దరిద్రంగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా చండాలంగా దరిద్రంగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు అట్లా కూడా సంపాదించుకుని ఎట్లా తింటారు? మనుషులని బ్రతుకులతో ఆడుకుంటూ కామన్ సెన్స్ ఉండదా మీకు? ఐ గెస్ మీరు ఈ లైవ్ చూస్తున్నట్టయితే మీకోసమే నేను ఇది లైవ్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ దట్ మిథున్ టాకీస్ పేజ్. ఏం జరిగిందన్నది నేను చూపిస్తాను. ఎట్లయినా నేను కంప్లైంట్ నేను చేసి చేస్తాను. వాట్ ఈస్ దిస్ న్యూస్? ఐ షేర్ ది స్క్రీన్ షాట్, జస్ట్ వెయిట్. చిన్న వయసులోనే కన్ను మూసిన తెలుగు ప్రముఖ బుల్లితెర నటి ఇక లేరు. ఏం దరిద్రం మీకు ఇది? మీ 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 ఇళ్ళల్లో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ ఫోటోలు వేసి మీరు ఇలా పెట్టుకోండి, అప్పుడు మీ ఫ్యామిలీ కానీ మీ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు కానీ ఫీల్ అవ్వరు, ఓకేనా? అండ్ ఇది ఇది వచ్చి ఇది ఏంటి, ఇది ఈ న్యూస్ ఏంటి కాదు? మీకు మా సెలబ్రిటీస్ మా ఆర్టిస్ట్ బతుకులతో అట్లా ఆడుకోవడం తప్పించి మీకు వేరే పని ఉండదా? ఓకే మా మీద బతకండి, తినండి, తప్పులేదు. ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్పి ఫ్యామిలీస్ బాధపడేలాగా చేయకూడదు, అర్థమైందా? నాకైతే ఆ మిథున్ టాకీస్ అనే పేజ్ వాళ్ళు దొరికితే మాత్రం ఎక్కడుంటే అక్కడ నేను ఏం చేస్తానన్నది తెలీదు. బికాస్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని కామన్ సెన్స్ ఉండదా మీకు? నేను కేవలం మీకోసమే ఈ లైవ్ వీడియో చేస్తున్నాను. నాకు తెలుసు మీరు అంత యూట్యూబ్లో మొత్తం తీసుకెళ్లే అంత స్టఫ్ అందరు ఛానల్స్, ఓన్లీ నాది ప్రియాంక కదే కాదు, నా ఫ్రెండ్స్ అమర్దీప్ అండ్ అర్జున్ది చాలా మందివి నేను చూశాను. మరి మేము చచ్చిపోతే ఇట్లా వచ్చి ఎవరు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మా ఆత్మలు వచ్చి మాట్లాడుతున్నాయా? కామన్ సెన్స్ లేదు. నేను షూట్ లో ఉన్నాను, లైక్ ఐఎమ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, ఐ విల్ షేర్ ఆల్ ద స్క్రీన్ షాట్స్. తెలియదు డైరెక్ట్గా అలా ఎలా పెట్టేస్తారు? చనిపోయింది, సూసైడ్ చేసుకుంది, గొడవలైంది, నేను చెప్పానా మీకు వచ్చి? నువ్వు వచ్చి నా ఇంట్లో తొంగి చూసినావా? నేను ఇంకా ఇది ఒక సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఇక్కడ బూతులు మాట్లాడట్లేదు, బట్ నువ్వు దొరికితే మాత్రం నేను డెఫినెట్గా మీరు శిక్ష ఎలాగైనా అనుభవిస్తారు, నేను డెఫినెట్గా కంప్లైంట్ చేస్తాను. నేను చాలా లైట్లే ఎందుకులే అనేసి వదిలేస్తూ ఉన్నాను, బట్ మీరు ఇలా అందరి బ్రతుకులతో ఆడుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలీదు. చూసావా అక్క పోస్ట్? అమర్దీప్ నేను నీది చూశాను, నాది చూశాను, ప్రియాంక అక్క చూశాను, అర్జున్ది చూశాను. ఏమొచ్చిందో వాళ్ళకి, ఇది ఎవరు ఆ గొప్ప మహానుభావులు, అంత గొప్ప దరిద్రులు ఎవరో నాకు తెలియట్లేదు. వాళ్ళకి పాపం ఏమైనా కంటెంట్ దొరకట్లేదో ఏమో. ఓకే మన గురించి రాయొచ్చు మాట్లాడొచ్చు తప్పులేదు తెలిసినంత వరకు, బట్ ఇలా ఏకంగా చంపేస్తారేంటో? రేపు ఈవినింగ్ ఐ విల్ గెట్ ద అడ్రస్ అక్క. అమర్దీప్ ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆన్ సోషల్ మీడియా. ఎవ్రీబడి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. నేను చాలాసార్లు రిపోర్ట్ చేశాను శిరీష గారు, లైక్ రిపోర్ట్ చేశాం మనం వీడియోకి, బట్ స్టిల్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. నాకు తెలుసా, నేను సరేలే ఇట్స్ ఆల్ హ్యాపన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అని సార్ లైక్ తీసుకున్నాను. సో ఐఎమ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్, లైక్ ఇన్స్టాగ్రామ్ అంతా నాకు ఈ మెసేజెస్ నిండిపోతుంటే నాకు ఒకటేసారి కంగారు వచ్చేసింది, లైక్ మా ఫ్యామిలీ వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు? ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఆల్సో, దే డోంట్ ఈవెన్ హ్యావ్ షేమ్.
హా రమ్య, నేను డెఫినెట్గా నేను షీ టీమ్కి కంప్లైంట్ చేస్తాను, పక్కా డీటెయిల్స్ కాదు, నేను డైరెక్ట్గా ఆఫీస్ వెళ్తాను. అమ్మర్ నువ్వు వెళ్తే డెఫినెట్గా నాకు చెప్పా. అమ్మర్ ఎంత చీప్గా చేస్తున్నారు, వేస్ట్ పీపుల్. షార్ట్ రేడియా, ఓకే. అండ్ సారీ గైస్, ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ఒకసారి చూడండి, వెళ్ళి మీరు టాకీస్ అన్న పేజ్ నేను డెఫినెట్గా ఇప్పుడు స్టోరీలో పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా ఐ టేక్ అన్ యాక్షన్. వెయిట్ అండ్ సీ ఫర్ ద గేమ్ మిథున్ టాకీస్ గేమ్, మిథున్ టాకీస్ పేజ్. ఒక్క నిమిషం నా ఇక్కడ